వెరిటాస్ ఏషియా వాక్య పరిచర్యకు స్వాగతం. ప్రియామిత్రులారా, ఈనాటి ఈ సువిశేషాన్ని మనం ధ్యానం చేస్తే యేసు ప్రభు కపట ప్రవక్తలను గురించి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి వారు మందను కష్టాలు పాలు చేసి వారిని మోసగిస్తారని. ప్రియ సహోదరి సహోదరులారా, అలానే వారి ఫలముల వలన వారిని మీరు తెలుసుకునగలరు. మనం ఉల్లి చెట్టు వేసి మల్లెపూలు రమ్మంటే రావు, ఉల్లిపూలే వస్తాయి. అలానే మన యొక్క బోధకుడు ఎటువంటి వాడు అని మనము తెలుసుకొని, ఆ బోధన యొక్క అర్థాన్ని తెలుసుకొని బైబిల్ గ్రంథాన్ని చదివి మనము దేవుని యొక్క సన్నిధిలో అనుదినము కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించాలి. ఈ లోకంలో ఎప్పుడూ కూడా మంచికి చెడుకు, వెలుగుకి చీకటికి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఒక వ్యక్తి మంచిగా జీవిస్తే మనం అతని గురించి లేక ఆమె గురించి లేనిపోని పుకార్లు చేస్తూ ఉంటాము. ఈ పుకార్లు శికారులై ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటాయి. కనుక నీవు మంచిని గ్రహించి, మంచిని ప్రేమించి మంచి మార్గములో నడువు. యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు, జగతికి జ్యోతిని నేనే. ఎవరైనా మంచిగా జీవించాలని అనుకునేవారు అంధకారమును విడిచిపెట్టి లోక వెలుగు అయినటువంటి నన్నును మీరు అనుసరించండి. కనుక యేసు నిజమైన బోధకుడు. ఈ లోకములో ఇప్పుడు చూస్తున్నది హీరోయిజం. ఒక్కొక్క హీరోను మనం ఒక దేవునిగా కొలుస్తూ ఉన్నారు, వారి కోసం గుడ్లు కడుతూ ఉన్నారు, లేకపోతే క్రికెటర్స్ను కూడా ఎంతగానో అభినందిస్తూ ఉన్నారు. మరి వారి కోసం కొన్నిసార్లు వారి పుట్టినరోజుల గురించి ఫ్లెక్సీలు కడుతూ అనేక మంది హీరోల గురించి చనిపోతూ ఉన్నారు. వారు ఏమైనా ప్రాణమిస్తున్నారా? మరి మీ బిడ్డలు, మీ యవనస్తులు వారి గురించి పిచ్చెక్కిపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వీరందరూ కూడా సరైనటువంటి నాయకులు లేక బోధకులు కాదు. యేసు ఒక్కడే నిజమైన బోధకుడు. కనుక ఆ యేసుక్రీస్తు ఇచ్చినటువంటి సందేశాన్ని నీవు గ్రహించాలి. కనుక మనం గుర్తుపెట్టుకోవాలి, ఏది మంచి ఏది చెడు అనేది నీకు అనుదిన బైబిల్ గ్రంథ పఠనాల ద్వారా దేవుడు నీకు మన అరటిపండు ఒలిచి నోట్లో పెట్టే విధముగా ఈ సువార్త సందేశము ద్వారా దేవుడు నీకు ప్రసాదిస్తున్నాడు. కనుక నీవు చర్చికి ప్రతిదినం వెళ్ళలేకపోయినా ప్రతిరోజు నీవు ఉదయాననే ఆ బైబిల్ గ్రంథాన్ని చదవాలి, ధ్యానం చేయాలి, చిన్న ప్రార్థన చేసుకుని నీ యొక్క పనిపాట్లకు బయలుదేరాలి. అది ఉద్యోగము కావచ్చు, కూలి పని కావచ్చు, కానీ బైబిల్ అనేది మనలను మన భారాల నుంచి మనం ఏ విధముగా నడవాలి, ఏ విధముగా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఆ మంచిని చెడును తెలియజేసేది, బోధించేది ఈ పవిత్రమైన బైబిల్. అందుకనే అంటాడు, దివ్యమైన దైవ గ్రంథము దినదినంబు చదువుకుందుము, దివ్యమైన దైవ గ్రంథము దినదినంబు చదువుకుందుము, ప్రభుని మాట విందుము, ప్రభుని మాట విందుము, దీక్ష భూని నడుచుకుందుము, దీక్ష భూని నడుచుకుందుము, దివ్యమైన దైవ గ్రంథము దినదినంబు చదువుకుందుము. ప్రార్థన చేసుకుందాం. ప్రముఖ నిలయమైన తండ్రి, పవిత్రమైనటువంటి ఈ బైబిల్ గ్రంథమును మాకిచ్చినందుకు మీకే వందనములు. మేము నీ యొక్క బోధలను ప్రతిదినము బైబిల్ గ్రంథము ద్వారా చదువుకొని ధ్యానము చేసుకొని మరి పులీత ఇరేనియస్ గారి వలె సేవలను చేస్తూ శ్రీసభ కోసం మరి ప్రాణములు అర్పించినటువంటి ఈ పునీతుని వలె మేము కూడా అనేక కష్టాలు శ్రమలు ఎదురవుతున్నా వాటన్నిటిని కూడా సహించే విధముగా భరించే విధముగా మాకు భక్తిని యుక్తిని నురంతులుగా దయచేయమని ఈ మనవలన్నింటినీ
మా నాథుడును మీ ప్రియ కుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.